ఈ రోజుతో యువగలం పాదయాత్ర 150 రోజుకి చేరింది. మీరు చూపిస్తున్న ప్రేమ ఆదరణతోనే ఈ పాదయాత్ర ముందుకు సాగుతుంది. 150 రోజు ఉప్పు రైతుల్ని కలుస్తో నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఉంది ఉన్నాక చెప్పే వ్యక్తి, నేనేం దాచిపెట్టను. వాస్తవంగా ఉప్పు రైతుల సమస్యలు నాకు తెలియదు, కానీ ఉప్పు రైతులతో మీటింగ్ ఉంది. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయని మా నాయకులు కానీ కార్యకర్తలు చెప్పినప్పుడు తప్పనిసరిగా ఉప్పు రైతుల్ని కలవాలని నిర్ణయం తీసుకున్నాం. దాంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు ఉప్పు రైతులకి, గుజరాత్ ఏంటి, తమిళనాడు ఏంటి అని కూడా మేమంతా చర్చిస్తాం జరిగింది. ఉప్పు లేనిది కూరలో రుచి ఉండదు. టూత్ పేస్ట్ లో కూడా ఉప్పు వేస్తున్నారు ఇప్పుడు, కానీ ఉప్పు రైతులకి న్యాయం జరగట్లేదు. గాంధీ తాత ఆనాడు ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు మన ప్రాంతానికి కూడా వచ్చారు. అంత చరిత్ర ఉన్న ప్రాంతం మంది. అలాంటిది ఈ రోజు దాదాపు ఉప్పు రైతులు రోడ్డుపై పడే పరిస్థితి వచ్చింది. మీరందరూ ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు మీ కరెంటు ఛార్జీలు పెంచలేదు. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మీకు రోడ్లు ఇచ్చిన బీదా రవి గారు ఆనాడు పోరాడి ఇంకా కొన్ని రోడ్లు కావాలి, ఫారెస్ట్ ఉండే ఒక ప్రాంతంలో ఇంకో ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ భూములు ఉన్నాయంటే ఎవరు గొడవ చేయకుండా చూసుకో, రోడ్లు వేయించే బాధ్యత నాదని చెప్పారు. అట్లా దబాయించి కూడా ఆనాడు రోడ్లు వేసాం, ప్లాట్ఫామ్స్ కట్టాం, కానీ అన్ని పనులు పూర్తి చేయలేకపోయినా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు వేల్లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 10 వేల్లో వస్తున్నాయి. మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సరైన పరిశ్రమలు లేక మీరు తీసుకొస్తున్న ఉప్పుని కొనుగోలు సరిగా జరగక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దానివల్ల చాలా మంది అసలు ఇంకా ఇక్కడ ఈ దీంట్లో వద్దని బయటికి కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక తెలుగుదేశం పార్టీ పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. మిమ్మల్ని ఆదుకోవాలా, మిమ్మల్ని కాపాడాలా, గుజరాత్ తమిళనాడుతో ఎందుకు ధీటుగా మనం పోటీ పడలేమనేది ఈ సభాముఖంగా రైతులందరూ ఒకసారి ఆలోచించమంటున్నా. అక్కడ ఎట్లయితే ఉప్పు రైతుల్ని ప్రోత్సహిస్తున్నారో అదే విధంగా మనం కూడా చేద్దాం. వాళ్ళు ఎలాంటి పాలసీలు తీసుకొచ్చారో తప్పనిసరిగా అవి పరిశీలించాలనేది మేము ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. సో ఈ 150 రోజులుగా 4 సంవత్సరాల 2 నెలల సైకో జగన్ పరిపాలన వల్ల ప్రజలందరూ బాధితులైపోయారు. ఎవరిని గదిలించినా ఒక బాధ ఆవేదన వాళ్ళు ఉంది. అందుకే ఈ రోజు ఉప్పు రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించడానికి ఈ వేదిక ఏర్పాటు చేశాను. సో ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్దల్ని నేను కోరు. నమస్కారం.